స్వామి, మీ అనుమతితో ప్రారంభించచ్చు కదండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం సభాయే నమః. ఒక రకంగా చాలా సంతోషంగా ఉంది. రేపటి రోజు స్వామివారి యొక్క అవతార స్వీకార మహోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతున్నటువంటి పూర్వాంగంగా ఉన్నటువంటి ఈ సభలో మాట్లాడగలగడం నా జీవితం చరితార్థమైనటువంటి ఘట్టం. రెండవది భయంగానూ ఉంది. నో సభలలో మాట్లాడాను కానీ ఇప్పుడు నేను భయపడిన సందర్భం లేదు. ఎందుచేత అంటే మౌనంగానే ఉండి సమస్తాన్ని తన యందు నిక్షిప్తం చేసుకుని అనుభవించగలిగినటువంటి ఒక మహాజ్ఞాని ముందు ఆ జ్ఞానస్థితికి మౌనానికి భంగం కలిగిస్తూ వాక్కుని ప్రయోగించడం అంటే దానికి చాలా సాహసం ఉండాలి. అటువంటి తెంపరితనం ఎవరికి ఉంటుంది అంటే ఏమీ తెలియని వాడికే ఉంటుంది. అందుకే ఇక్కడ ఇంత ధైర్యంగా కూర్చుని మాట్లాడగలుగుతున్నాను తప్ప నాకు నిజంగా ఏదో అర్హత ఉన్నది అని కాదు. స్వామివారి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ఇవాళ ఇక్కడ కూర్చుని వారి పని పాద సన్నిధానంలో నాలుగు మాటలు మాట్లాడేటటువంటి భాగ్యం లభించడం. మనకి సనాతన ధర్మంలో గమనించవలసినటువంటి ఒక అద్భుతమైన విశేషము ద్యోతకమవుతుంది. ఒకే పరబ్రహ్మము సృష్టి చేస్తుంది. అప్పుడు ఆయనకి బ్రహ్మ అని పేరు. ఆయనే స్థితికారుడై లోకములను రక్షిస్తాడు. అప్పుడు ఆయన పేరు విష్ణువు. అదే పరబ్రహ్మము ఈ జీవులనన్నిటినీ తలలోకి లయం చేసుకుంటాడు. అప్పుడు ఆయన పేరు హరుడు. చాలామంది సృష్టి దగ్గర స్థితి దగ్గర ఏ విధమైనటువంటి అపోహకి లోను కారు. కానీ లయము అనేటప్పటికి అదేదో చంపేసేటటువంటి ప్రక్రియ అనుకుంటారు. కానీ ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది. ఈశ్వరుని యొక్క క్రియాకలాపమునందు కారుణ్యము వినా మరొకటి ఉండదు. సృష్టి చేయడంలో కారుణ్యం, అయ్యో వీడికి ఒక శరీరం ఇచ్చాను, ఈ శరీరంతో శాస్త్రాన్ని గురువుని ఆధారం చేసుకుని భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందిన భగవంతుని యొక్క అనుగ్రహము చేత ఇయ్యబడినటువంటి వైరాగ్యము వలన పాత్రతను పొంది ఆ పాత్రత చిత్తశుద్ధిగా మారితే చిత్తశుద్ధి వలన జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందమని శరీరం ఇచ్చాడు. కానీ మళ్ళీ మళ్ళీ సంసార లంపటంలో ఇరుక్కుపోయి పరబ్రహ్మమును పొందగలిగినటువంటి స్థితిని మనం కోల్పోతే వీడు ఎటూ పొందలేడు. ఇన్ని లక్షల జన్మలెత్తి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు శంకర భగవత్పాదులు భజగోవిందంలో. వీడు నన్ను పొందలేకపోతున్నాడు, నీవే వీణ్ణి పొందుతానని పరమేశ్వరుడు కొంతకాలం జీవులకు విశ్రాంతినిచ్చి ప్రళయమునందు తాను పొందుతాడు. అందుకే అది మహాకారుణ్యం. ఒక్క తను పొందడమే కాదు, స్వల్పకాలిక ప్రళయము అంటే రాత్రివేళ పట్టేటటువంటి నిద్ర. నిద్ర లేకపోతే ఉదయం లేచినప్పుడు ఆకలి వెయ్యదు. ఆకలి వెయ్యకపోతే పదార్థం తీసుకోడు. పదార్థం తీసుకోకపోతే శక్తి ఉండదు. నిద్ర ఆకలి ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి. రాత్రి నిద్రనిస్తాడు కాబట్టి స్వల్పకాలిక ప్రళయం పరమశివుడు చేసేటటువంటి అనుగ్రహం. ఆత్యంతిక ప్రళయము అని ఒకటి ఇస్తాడు. ఆత్యంతిక ప్రళయము అంటే జ్ఞానమును కటాక్షించడం. మహాప్రళయము అంటే జీవులను తనలోకి తీసుకోవడం. ఇవన్నీ కూడా పరమకారుణ్యంతో చేస్తాడు. అందుకే సృష్టికర్తగా స్థితికర్తగా ప్రళయకర్తగా మూడు రూపాలలో ఆయన ఏది చేసినా కేవలము కారుణ్యముతో చేస్తాడు తప్ప ఆయన చేసేటటువంటి పనుల యందు ఆగ్రహం అనేటటువంటి మాట ఎన్నడూ ఉండదు. ఈ మూడు కలగలిసినటువంటి పదార్థం ఏది ఉన్నదో దానినే పరబ్రహ్మమని పిలుస్తాం. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు ఇవ్విధమున మనుచు బెనుచు హేలారతుడయి అంటారు పోతనగారు భాగవతంలో. ఆ ఒక్కడే సృష్టిస్తాడు, ఆ ఒక్కడే స్థితి చేస్తాడు, ఆ ఒక్కడే లయ చేస్తాడు. సృష్టి చేసినప్పుడు సృష్టికర్త, నిర్వహించినప్పుడు స్థితికర్త.
తనలోకి తీసుకున్నప్పుడు ప్రళయకర్త. యూజువల్లీ వీ కాల్ ది పరబ్రహ్మం ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్. నన్ను ఇవాళ మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు ఇంగ్లీష్ వాక్యాలు కూడా చెప్తే ఇక్కడ ఉన్న విదేశీయులకి ఉపయుక్తంగా ఉంటుంది అన్నారు. లేకపోతే నేను కొంచెం ప్రవచనాల్లో ఇంగ్లీష్ వాడడానికి దూరంగా ఉంటూ ఉంటాను. ది కన్సాలిడేషన్ ఆఫ్ ది త్రీ యాక్టివిటీస్ జనరేషన్ ఆపరేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆర్ కామన్లీ కాల్డ్ ది గాడ్. దట్ ఈస్ ది రీజన్ వై ఇన్ ఇంగ్లీష్ పరబ్రహ్మం ఈజ్ టర్మ్డ్ యాజ్ ది గాడ్. ది లెటర్ జి స్టాండ్స్ ఫర్ జనరేషన్ సృష్టి. ది ప్రాసెస్ ఆఫ్ జనరేషన్ ఈజ్ సింబలైజ్డ్ బై ది బ్రహ్మ. నెక్స్ట్ ఈజ్ ఆపరేషన్. ది రన్నింగ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ కాల్డ్ ద ప్రొటెక్షన్ ది ఆపరేషన్. ఇట్ ఈజ్ డన్ బై ది విష్ణు. ది లాస్ట్ వన్ ఈజ్ డిస్ట్రక్షన్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు హిమ్. దిస్ ఈజ్ కాల్డ్ ద ప్రళయం. ఇట్ ఈజ్ డన్ బై హర. ఇట్ ఈజ్ కాల్డ్ డి. సో ది కన్సాలిడేషన్ ఆఫ్ ది త్రీ యాక్టివిటీస్ జనరేషన్ ఆపరేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆర్ కామన్లీ కాల్డ్ ది గాడ్. ఈ సృష్టి స్థితి లయ చేసేటటువంటి పరమేశ్వరుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా మాత్రమే ఉండడు, ఇంకొక మెట్టు కిందకు వస్తాడు. ఎవరి కోసం వస్తాడు అంటే 84 లక్షల జీవరాశులలో అలా ఆయన కిందకు వచ్చేది కేవలం మనుష్యుల కోసమే వస్తాడు. ఇక ఏ ప్రాణి కోసం రాడు. ఎందుకు రాడు అంటే మిగిలిన 83,99,999 ప్రాణులకు కర్మాధికారం లేదు. వాటికి శాస్త్రం చదువుకుని శాస్త్ర ప్రకారం కర్మ చేయడము అన్న మాట అన్వయం అవ్వదు. మనుష్యుడు శాస్త్రం చదువుకోవాలి, గురువుగారి పాదములను ఆశ్రయించి గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రవర్తించాలి. అటువంటి మనుష్యుడికి మార్గాన్ని నిర్దేశించడం కోసమని ఆయన కిందకి దిగి గురువుగా వస్తాడు. అందుకే మీరు ఒక సంప్రదాయాన్ని జాగ్రత్తగా గమనించండి. సనాతన ధర్మంలో గురుస్వరూపము కానటువంటిది కేవలము దైవముగా మాత్రమే నిలబడిపోయినది మీకు కనపడదు. మీరు బ్రహ్మగారిని తీసుకోండి. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ అనే అద్వైత గురు పరంపరలో బ్రహ్మగారిది ప్రముఖ స్థానం. నారాయణుడి తర్వాత ఆయనదే స్థానం. విష్ణువుని తీసుకున్నారనుకోండి, ఆయన కేవలం ఏదో కృష్ణ పరమాత్మగా శ్రావణమాసం బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ చీకట్లో పుట్టడానికి కారణం కాకతాళీయంగా ఏదో కర్మ చేత నేను పుట్టినట్టుగా ఆయన కూడా పుట్టాడు అని అన్వయం చేయకూడదు. అంత కటిక చీకట్లో ఎందుకు వచ్చాడు అంటే ఆయన జగద్గురువు. చీకటి ఎక్కడుంటుందో ఆ చీకటిని తీసేయడమే ఒక దీపంగా గురువు యొక్క లక్షణం. అందుకే కృష్ణ భగవానుడే భాగవతంలో ఒక చోట తన గురువైన సాందీపని మహర్షి గురించి చెప్తూ తిరివి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూతు భూసురశ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటాడు. ఒక దీపం ఉన్న చోట చీకటి ఎలా ఉండదో అలా గురువు ఉన్న చోట ఇక అజ్ఞానం ఉండదు. ఆయన జగద్గురువుగా రావాలి. శ్రావణ మాసం అన్ని మాసములలోకి బాగా చీకటిగా ఉండే మాసం. వర్ష ఋతువు అయిన కారణము చేత నల్లని మబ్బులు కిందకొస్తాయి. బహుళపక్షం మరింత చీకటి. అష్టమి మధ్యలో తిది మరింత చీకటి. అర్ధరాత్రి కటిక చీకటి. ఇంకా అంతకన్నా చీకటి ఉండడానికి తిది ఇంకొకటి లేదు. పైగా బహుళపక్షం పితృదేవతలకు చీకటి, దేవతలకు దక్షిణాయనం చీకటి. దేవతలకి పితృదేవతలకు మనుష్యులకు అందరికీ ఏది గాఢాంధకారమో అప్పుడు ఆయన ఆవిర్భవించాడు. కాకతాళీయంగా కాదు, కోరి కోరి. అందుకు అవతారమైంది పరిపూర్ణ అవతారం. పోతనగారు భాగవతం చేస్తూ ఒక మాట అంటారు. జలధర దేహు నాజాలు చతుర్బాహు సరసీరుహక్షు విశాల వక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణిందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరీగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. శంఖచక్ర గదా పద్మలతో పట్టుపీతాంబరంతో పరిపూర్ణమైనటువంటి అవతారంగా అర్ధరాత్రి వేళ కారాగారంలో తల్లిదండ్రులకు దర్శనమిచ్చి చెయ్యవలసిన భావి కార్యక్రమాన్ని నిర్దేశించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో భగవద్గీతని లోకానికి ఉపదేశం చేశాడు అర్జునుణ్ణి అడ్డుపెట్టి.
ఆ కృష్ణావతారం లేకపోతే భగవద్గీత లేదు. భగవద్గీత లేకపోతే ప్రస్థానత్రయంలో ఒక ప్రధానమైనటువంటి విషయం లేదు. అటువంటి భగవద్గీతని లోకానికి అందించడానికి వచ్చింది. అందుకే ఆయన జగద్గురు. కృష్ణం వందే జగద్గురుం. విష్ణువు జగద్గురువుగా వచ్చారు. పరమశివుడు సరే సరే, అసలు ఆయన ఒకప్పుడు మౌనంగా ఉపదేశం చేశాడు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తేవ సదృశిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఇలా చిన్ముద్ర పట్టి చిన్ముద్ర ద్వారానే మౌన వ్యాఖ్య చేత తనని ఆశ్రయించిన సనకసనందనాథులకు జ్ఞానమును కటాక్షించాడు. కలియుగంలో అలా తాను కైలాస పర్వతం మీద ఒక వటవృక్షం కింద చిన్ముద్ర పట్టి మౌన వ్యాఖ్య చేస్తూ కూర్చుంటే అందుకోగలిగినంత సమర్థత ఉన్నవారెంతమంది? అందుకే వాళ్ళు నా దగ్గరికి రావడం కాదు, నేనే వాళ్ళ దగ్గరికి ఎడతానని త్యక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ పరమశివుడే శంకర భగవత్పాదులుగా వచ్చి సన్యాసాశ్రమంలో ఉంటే తప్ప ఒక చోట ఉండవలసిన అవసరం లేకుండా అంతటా తిరగడం కుదరదని సన్యాసం స్వీకరించి యావత్ భారతదేశం కూడా పర్యటించి అవైదికమైన 72 వాదనలను ఖండించి భారతదేశంలో వేదానికి పట్టాభిషేకం చేసి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఆ శంకర భగవత్పాదుల నుండి అనేకమైనటువంటి గురు పరంపరలు వచ్చాయి. అలా పరమశివుడు గురువుగా వచ్చాడు. అమ్మవారు ఇన్ని చోట్ల ఆమె గురుస్వరూపంగా వచ్చిందో అందుకే గురుమండల రూపిణి అని పేరు. కామాక్షి పరదేవత గురించి శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు. అమ్మ శృతి నాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా అంటారు. కామాక్షి పరదేవత అనుగ్రహించేటప్పుట ధ్యానంలో ఉన్నవాడి మీద తన పాదములు ఉంచుతుంది. తల మీద ఆమె పాదస్పర్శ తరిగిలితే సహస్రారము నుండి అమృతధారలు పడతాయి. మీనాక్షి తన చూపుల చేత అనుగ్రహిస్తుంది. విశాలాక్షి స్పర్శ చేత అనుగ్రహిస్తుంది. స్పర్శదీక్ష, నయనదీక్ష, కుక్కుట దీక్ష అని మూడు రకములైనటువంటి గురువులిచ్చేటటువంటి దీక్షలకి సంకేతంగా అమ్మవారు గురుమండల రూపిణి అయి నిలబడింది. ఆమె ఒకప్పుడు జ్ఞానప్రసూనమ్మగా శ్రీకాళహస్తిలో దేవేంద్రాది దేవతలందరికీ జ్ఞానమును కటాక్షించింది. అమ్మవారు గురుమండల రూపిణి. ఆమె సరస్వతీ స్వరూపం. ఆమెయే వాగ్దేవి. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటా జూటముకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృణత్వా నత్వా కథమివసతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీనా పణితయః అంటారు సౌందర్యలహరిలో. సకృణత్వా నత్వా, ఎంత పూజ చేస్తే జ్ఞానమిస్తుంది అంటే మనసు మంచిదైన వాడు ఒక్కసారి నమస్కారం చేస్తే చాలా ఆవిడ అనుగ్రహించేస్తుంది. అందుకే మూకశంకరులు కూడా విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షశస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు. ఇన్ని రకాలుగా ఆ దేవతాస్వరూపాలన్నీ కూడా గురుస్వరూపాలుగా నిలబడ్డాయి. ఇందులో అద్వైత గురు పరంపరలో పట్టాభిషేకం చేసి మాట్లాడబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గురుస్వరూపం దత్తాత్రేయుల వారి యొక్క స్వరూపం. మీరు ఇందులో ఒక విషయాన్ని గమనించాలి. పరమేశ్వరుడిగా ఆయన నిలబడినప్పుడు ఆర్తో జిజ్ఞాసురర్ధార్థీ జ్ఞానీచ భరతర్షభ నాలుగు ఇస్తాడు. కానీ సాధారణంగా కోరికలు కోరిన వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ గురువుగా దిగొచ్చాడనుకోండి, జ్ఞానం కోసం నా దగ్గరికి ఎవరైనా వస్తారా అని ఆర్తితో ఎదురు చూస్తాట. ఆ జ్ఞాన కటాక్షం చెయ్యడం అంటే గురువుకి ఎంత ఆనందం. జ్ఞానమే ఇవ్వగలిగినటువంటి గురువు ఏది ఇవ్వలేరు. ఇక అన్నిటికన్నా పైస్థాయి జ్ఞానాన్ని కటాక్షించడం. ఇక జ్ఞానమునే ఇవ్వగలిగినటువంటి గురువు లౌకికమైనటువంటి కోరికలు తీర్చలేకపోవడం ఏమిటి? తన సంకల్ప మాత్రం చేత గురువులు ఇస్తారు. మీరు సనాతన ధర్మాన్ని పరిశీలనం చేస్తే సనాతన ధర్మ వైభవం అంతా గురువుల యొక్క వైభవమే. శివాజీ మహారాజు యొక్క గొప్పతనం సమర్థ రామదాసు గారితో ముడిపడింది.
మీరు ఎవరిని తీసుకోండి, గురువుగారి పాదముల చెంత అత్యంత వినయంతో నిలబడిన వాడెవరో అదొక్కటే పాత్రత. గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇంతవాణ్ణి కాను, నేనెంతవాణ్ణి అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. వారి ముందు నేనెంతవాణ్ణి, నా జీవితానికి వారి ముందు నిలబడడం, వారి నీళ్ళలో కూర్చోవడం, వారి పాదములను దర్శించడం, వారికి శుశ్రూష చేయడం నా జన్మకి చాలు. ఈ భావన ఎవరు పొందుతారో దానినే పాత్రతగా స్వీకరిస్తారు. అందుకే శంకరులు షట్పదీ స్తోత్రం చేస్తే మొదట అడిగింది అవినయమపనయ విష్ణోహో అన్నారు. నాకు అవినయాన్ని తీసేయి, వినయాన్ని కటాక్షించు స్వామి అన్నారు. ఆ విద్యా దదాతి వినయం, అసలు విద్యకి మారుపేరు వినయం. ఆ వినయము ఉండాలి శిష్యుడి దగ్గర. రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం అంతా ఎక్కడిది? విశ్వామిత్రుడిది, వశిష్ఠుడిది. సర్వే వేద విదశ్యూరాహ సర్వే లోకహితేరతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః అన్నారు మహర్షి రామాయణ రచన చేస్తూ. ఆయన అన్ని విషయాలు తెలుసుకుని ఆ తెలుసుకున్న విషయములు లోకములకు పనికొచ్చేటట్టుగా ప్రవర్తించారు అంటే వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఆయనకి అలా విద్యాబోధ చేశారు. అందుకే లోకంలో ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంది, గురువుగారి నోటి వెంట ఏ మాట వస్తుందో అది ఆజ్ఞ, అది సలహా కాదు, అది కేవలముగా ఒక మాట కాదు. గురువుగారి నోటి వెంట వచ్చినటువంటిది ఏది ఉంటుందో దాన్ని ఆజ్ఞగా స్వీకరించగలిగిన వాడెవరో వాడు తరిస్తాడు. ఎవరు చెప్పనివ్వండి, సలహా కావచ్చు, కానీ గురువు నోటి వెంట వచ్చింది మాత్రం ఆజ్ఞ. అందుకే రాముడు విశ్వామిత్రుడి దగ్గరికి వెడితే ఇలా చేతులు కట్టుకు నిలబడతాడు. సుబాహు తాటకి తాటక మొదలైన వాళ్ళని సంహరించి కూడా చేతులు కట్టుకు నిలబడి ఒక మాట అంటాడు, ఆజ్ఞాపై యదీచ్ఛం వైశాసనం కరవామకిం అంటాడు. ఓ మహానుభావ, హే బ్రహ్మన్ అంటాడు. గురువుగారని కూడా అండవు, బ్రహ్మన్ అంటాడు. బ్రహ్మమును ఎరిగినవాడా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును ఎరిగి నువ్వు బ్రహ్మమయ్యావు. నా కంటి ముందు పరబ్రహ్మము రాశీభూతమై కూర్చునుందలా. ఓ గురువా, మీరు మమ్మల్ని ఆజ్ఞాపించండి, శాసనం కరవామకిం. ఆ ఆజ్ఞాపించేటప్పుడు ఇది వీడికి చెప్పచ్చా అని ఆలోచించకండి. ఒరే ఆ పాదుకలు నావి తీసి అక్కడ పెట్టు అనండి. నేను ఇలా ముట్టుకోను, నా కుడి చేత్తో పట్టుకుని పైకెత్తి తల మీద పెట్టి పట్టుకెడతాను. మీరు ఆజ్ఞాపించినది నాకు శాసనం. ఆజ్ఞాపయ యథేచ్ఛం వై. దశరథ మహారాజు కొడుకు మారీచుణ్ణి పడగొట్టాడు, ఎక్కడికో తరిమి కొట్టాడు మానవాస్త్రంతో, సుబాహుని చంపాడు, తాటకని చంపాడు, అలా ఆలోచించద్దు. నేను ఏది చేసినా మీ అనుగ్రహం వల్లే. ఇది ఒక శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణం. మిగిలినటువంటి గురువుల యొక్క విశేషములు ఎంత గొప్పగా చెప్పబడతాయో దానికి అత్యద్భుతమైన రీతిలో భిన్నంగా ఉండేటటువంటి గురుస్వరూపం దత్తాత్రేయుల వారి యొక్క స్వరూపం. దత్తాత్రేయ స్వామి వారి యొక్క వైభవం వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే యదు మహారాజు గారు దత్తాత్రేయుల వారిని ప్రార్థన చేసినప్పుడు అవధూత రూపంలో ఉంటే ఒకటి అంటాడు, పరస్పర భిన్నములైన విషయములు ఎక్కడుంటాయో అక్కడ ఆయన ఎందు గోచరిస్తాయి. అనేక మంది స్త్రీల మధ్యలో ఉన్నట్లు కనపడతాడు ఒకప్పుడు, పరమ వైరాగ్యమూర్తి. మధుపానం చేస్తున్నట్లు కనపడతాడు ఒక్కొక్కసారి, కానీ అది ఆయననేం చేయదు. ఎందుచేతనంటే మీరు ఒకటి గమనించాలి, ఒక సామాన్యుడు మధుపాత్ర పుచ్చుకుని పుచ్చుకున్నాడు అనుకోండి, లోపలికి తూలిపోతాడు. అగ్నిహోత్రం అక్కడ అగ్గిపుల్ల వెలుగుతోంది అనుకోండి, నేను చెంచాతో నీళ్లు పోస్తే అగ్నిహోత్రం ఆరిపోతుంది. ఒక అరణ్యం కాలిపోతోంది అనుకోండి, నేను చెంచాతో నీళ్లు పెట్టుకెళ్ళి పోశాననుకోండి, ఇప్పుడు పంచభూతములలో ఆ భూతధర్మం నిలబడుతుందా? నీరు నిప్పును ఆర్పుతుందా? నేను పోసిన చెంచాడు నీళ్లు అగ్నిహోత్రంలో కాలిపోతాయి, ఆవిరైపోతాయి వెంటనే. అప్పుడు నిప్పునది ఆర్పదు, ఎందుకంటే నిప్పు యొక్క శక్తి అంత తేజోవంతంగా ఉంది. అప్పుడు చెంచాడు నీళ్లు పనిచేయలేదు, ఇంకా నీరు నిప్పును ఆర్పలేదు, అలా అది వెలిగిపోతున్నటువంటి తేజస్సు. అందుకే జ్ఞానానల ప్రభావీన తస్మై శ్రీ గురవై నమః అంటాడు గురుగీతలో పరమశివుడు పార్వతీదేవితో. గురువు మనని అనుగ్రహించడానికి ఒక శరీరంలో కూర్చున్నట్లు కనపడతారు, నిజానికి అది శరీరం కాదు. ఆయన యథారూపంతో కనపడితే మనం హడిలిపోయి పారిపోతాం ఈ మంటపాన్ని విడిచిపెట్టి. అది జ్ఞానానల ప్రభావేన, అది రగిలిపోతున్నటువంటి జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని అది ఎవరు సన్నిధానంలో ఉన్నారో వాళ్ళందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది.
అది కాల్చదు. దేన్ని కాలుస్తుంది అంటే లోపల ఉన్న అజ్ఞానాన్ని కాల్చేస్తుంది, వారి సన్నిధానంలో కూర్చోవడం చాలు. అందుకే గత జన్మంబులనేమి నోచితిమో, యాగశ్రేణులు ఏమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్థకు నిర్భయున్నది యశోద. ఒక మహాపురుషుడు ఉన్న ప్రాంగణాన్ని కాలుతో తొక్కడం చాలు జీవితానికి అదృష్టం. దత్తాత్రేయుల వారి యందు ఉన్న విశేషం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. కృష్ణుడు పరబ్రహ్మంగా వస్తే కృష్ణుడు ఇవన్నీ ఎక్కడ చదువుకున్నాడు అని అడిగితే సాందీపనీ దగ్గర అని పూర్తిగా చెప్పడం కష్టం. ఆయన గురువుగా స్వీకరించి గురువుని గౌరవించాడు. కానీ దత్తాత్రేయుల వారి దగ్గర ఒక చమత్కారం ఉంది. కలియుగంలో దత్తాత్రేయుల వారి అవతారం మనం ధరించడానికి ప్రధాన మార్గం. ఎందుచేత అంటే, ఇప్పుడు నేను ఆ విషయాలన్నీ వివరించడానికి ప్రయత్నించాననుకోండి, సమయం సరిపోదు. నాకు ఒక 30 నిమిషాలు అనుమతించారు చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి, అటువంటి వారి సన్నిధానంలో మాట్లాడడం అంటే దత్తాత్రేయుల వారి సన్నిధానంలో మాట్లాడడం. కాబట్టి ఒక్క విషయాన్ని మనవి చేస్తాను. దత్తాత్రేయుల వారికి ఒకరు కాదు గురువు. అవధూతగా ఉన్నప్పుడు, అవధూతగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కనపడతారైనా, ఒకప్పుడు అవధూతగా కనపడ్డారు. అవధూత సంప్రదాయం అనేది ఒక సంప్రదాయం. ఆ అవధూత సంప్రదాయంలో దర్శనమిచ్చినప్పుడు యదు మహారాజు గారు మాట్లాడుతుంటే, నాకు 24 మంది గురువులు ఉన్నారోయ్ అన్నారు. 24 మంది గురువులా అన్నారు. ఎందుకనంటే గురుతత్వంలో ఒక లక్షణం ఉంది. ఆడది ఎలా ఉంటుందో శిష్యుడు అలాగే ఉండాలి అని శాస్త్రవాక్కు. నా భార్య ఉంటుంది ఇంట్లో, నా భార్య ఇంట్లో ఉన్నప్పుడు బంధువులు రానివ్వండి, బిడ్డలకు పెట్టినట్టు పెడుతుంది. నా స్నేహితులు రానివ్వండి, బిడ్డలకు పెట్టినట్టు పెడుతుంది. నా శిష్యులు రానివ్వండి, బిడ్డలకు పెట్టినట్టు పెడుతుంది. తన కడుపున పుట్టిన పిల్లలే రానివ్వండి, బిడ్డలకు పెట్టినట్టు పెడుతుంది. ఏది పెడుతున్నా మాత్రం ఒకటి గుర్తుపెట్టుకుంటుంది, ఇలానే ప్రవర్తించడం నా భర్త గౌరవం నిలబడడానికి. భర్త గౌరవాన్ని మాత్రం ఎన్నడూ దృష్టిలో పెట్టుకుంటుంది. దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతి పని ఆయన యొక్క ఔన్నత్యానికి. అలా దత్తాత్రేయుల వారు లౌకికమైనటువంటి విషయాల్ని గురువులుగా తీసుకున్నారు. దత్తాత్రేయుల వారి జీవితాన్ని సమన్వయం చేసుకోవడం అలవాటైతే, ఎవరో వచ్చి ఏదో చెప్పాలనే భావన పోయి జీవితంలో సంఘటనలు గురువులుగా మారడం అనేటటువంటి స్థితి కలుగుతుంది. ఎందరో మహాత్ములుగా మారడానికి కారణం దత్తాత్రేయుల వారి అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే, తను ఒక చోట దెబ్బతింటే దాన్ని గురువుగా తీసుకుంటాడు. దత్తాత్రేయుల వారు ఏదో ఒక రూపంగా కాదు, 3 శిరస్సులతో బ్రహ్మ విష్ణు పరమేశ్వరులుగా 3 రూపాలు కలగలిసిన రూపంగా కనపడ్డారు. అలా దర్శనమిచ్చిన వారు, ఒకప్పుడు నైమిషారణ్యంలో వారు దర్శనమిచ్చినప్పుడు అంత అద్భుతంగానూ దర్శనమిచ్చారు. బ్రహ్మశిరస్సుతో, విష్ణు శిరస్సుతో, శివశిరస్సుతో, 3 శిరస్సులతో దర్శనమిచ్చారు. వారికి గురువులు 24 మంది అంటే ఎలా ఉంటారు? శిష్యుడు ఆడది ఒకలా ఉండాలని నేను ఇందాక అన్నా కదూ. గురువుగారు ఒక్కడే ఉంటాడు పతి. ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అందరికీ అన్నం పెడుతుంది. అలాగే ప్రధానమైన గురువు ఎవరో ఆ గురువు పతి వంటి వాడు. మిగిలిన వాళ్ళు ఆదరభావం ఉంటుంది. ఆ గురువుల దగ్గర కూడా మంచి మాటలు నేర్చుకోవాలి, విమర్శ చెయ్యకూడదు గురువుల యందు. అందుకే దత్తాత్రేయుల వారు, నాకు 24 మంది గురువులు ఉన్నారన్నారు. 24 మంది ఎవరు? వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ పాఠాలన్నీ అంటే, ఆయన 24 మంది పేర్లు ఒక శ్లోకంలో చెప్పారు. ఆయన అన్నారు, పృథిర్వాయురాకాశ ఆపో ఆపోరగ్ని చంద్ర రవిహి. అక్కడికి 7 గురువులు. 1 పృథివీ అంటే ఈ భూమి, గాలి, ఆ తర్వాత ఆకాశం, నిప్పు, నీరు, సూర్యుడు, చంద్రుడు, కపోతము అంటే ఒక పావురము, అలాగే అజగరము అంటే ఒక కొండ చిలవ. కపోతాజగర అజగరము, ఆ తర్వాత సింధు సముద్రం, ఆ తర్వాత మధుకృత్ తేనెను తయారు చేసేటటువంటి తేనెటీగ, అన్ని చోట్ల నుంచి తెచ్చి తేనె పట్టులో పెట్టేటటువంటి ఒక తేనెటీగ, పతంగ, ఒక దీపపు పురుగు. దీపపు పురుగుని దత్తాత్రేయుల వారు గురువుగా స్వీకరించారు, అది ఆశ్చర్యం. పతంగం, తర్వాత మధుకృత్, గజ, ఏనుగు నాకు గురువు. అలాగే మధుహరిణో మీన, తేనె పట్టుని పడగొట్టి తేనె తీసుకెళ్ళిపోయేటటువంటి వాడు.
అలాగే హరిణో ఏడి, అలాగే మీనహ చాప, పింగళహ ఒక వేశ్య, పింగళ అనబడి అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వేశ్య, అలాగే ఒక పక్షి, ఒక లకుముకు పిట్ట అంటారు ఆ పక్షి, కుర్రము ఆ పిట్ట, అర్భకుడు చిన్నవాడైనటువంటి చిన్న బాలుడు, ఆ బాలుడు నాకు గురువు. ఇక చిట్ట చివరి పాదంలో కుమారి, పెళ్లి కానటువంటి ఒక కన్య, శరకృత్, బాణములు తయారు చేసేటటువంటి వాడు, సర్పహ పాము, అలాగే ఊర్ణనాభి సాలెపురుగు, సుపే నకృత సుపేశకృత, చిట్ట చివర నాకు భ్రమర కీటకములు. ఈ 24 మంది నాకు గురువులు. ఇప్పుడు నేను 24 మంది గురించి చెప్పను, కానీ ఒక్క విషయాన్ని కొద్దిగా మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అందులో పరమ గంభీరమైనటువంటి ప్రతిపాదన ఉంది. మీరు ఈ గురువుల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇవి అన్ని ఆశ్రమాలలో పనికొచ్చేటటువంటి వాళ్ళకి చెప్పారు. బ్రహ్మచారికి, గృహస్థుకి, వానప్రస్థుకి, సన్యాసికి ఏ ఆశ్రమాన్ని విడిచిపెట్టకుండా అన్ని ఆశ్రమములలో ఉన్న వాళ్ళకి గురుత్వానికి పనికొచ్చేటట్టుగా ప్రకృతిలోంచి స్వీకరించారు. నేను గృహస్థు గురించి మాట్లాడతాను, మనందరం ఇక్కడ ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి. కపోతం గురించి చెప్పారు. ఒక పావురం ఒకటి ఉన్నది, అది చెట్టు మీద కాపరం ఉంటుంది, దానికి ఓ భార్య, ఆడపావురం. ఆ ఆడపావురం గుడ్లు పెట్టింది, గుడ్లు పెట్టి పొదిగింది, పొదిగినప్పుడు పిల్లలయ్యాయి. ఈ మాటల్ని దత్తాత్రేయుల వారు చెప్పిన మాటల్ని మీరు మామూలుగా తీసుకోకూడదు, ఇందులో చాలా పెద్ద గాంభీర్యం ఉంటుంది. పక్షి గుడ్డు పెట్టిందండి, పక్షికి ఏ జ్ఞానం ఉంది? దాని మీద కూర్చుందనుకోండి, గుడ్డు పగిలిపోతుంది. కానీ అది ఏం చేస్తుందంటే ముందుకు వెళ్ళి వెనక్కి నడుస్తుంది, కాళ్ళతోటి నడిచి పొట్ట కిందకి గుడ్డు వచ్చింది అని చూసుకుంటుంది. రెక్క వైపు నుంచి మెల్లిగా దింపుతుంది పొట్టని. ఇప్పుడు ఆ పొట్ట గుడ్డుకి తగులుతుంది, తగిలినప్పుడు గుడ్డు పెంకు పచ్చి పొట్ట తగులుతాయి, ఆ పైన ఉన్న పెంకు వేడెక్కుతుంది, లోపల ఉన్నటువంటి పిండం పొదగబడి పిల్లగా మారుతూ ఉంటుంది. అప్పుడు పక్షి కళ్ళు అద్భుతంగా ఇలా అరమోట్పుగా మూస్తుంది. ఇదే రామకృష్ణ పరమహంస అంటారు. పొదుగుతున్న పిట్ట గీయగలవేమో, పిట్ట మనసులోని ఆనందంతో కూడిన కన్నులు గీయలేవంటారు. పక్షికి ఎలా తెలిసింది? అది తన గుడ్డని, గుడ్డులో తనకు పిల్లుందని, ఆ పిల్ల పొదగబడుతోందని, తన పొట్ట వేడి పెంకుకు తగులుతోందని, పెంకు వేడి పిండానికి ఎడుతోందని, పిండం పిల్లవుతుందని, ఆ పై పెంకు పగలగొట్టుకుని పైకొస్తుందని, తన మాతృత్వం సిద్ధిస్తోందని దానికి తెలుసా? తెలుసు. అది పొదిగింది. ఇక్కడ అనుబంధం, సంసారం అక్కడ మొదలవుతోంది. నా బిడ్డలు పొదిగింది. ఎవరు? మనిషి కాడు, ఒక పిట్ట. పిల్లలయ్యే ఇప్పుడు మగపక్షి నా వలన గుడ్లు పెట్టింది, అవి నా పిల్లలు కూడా. ఇది మీరు గృహస్థాశ్రమానికి అన్వయం చేసుకోవాలి. అంతే కదా, గృహస్థాశ్రమంలో నా భార్య కన్నా సంతానాన్ని చూసి నా బిడ్డలు అని నేను పొంగిపోతానా పొంగిపోనా? నేను తండ్రిని అని. అక్కడ వరకు దోషం ఉందా అంటే లేదు. ఇది శాస్త్రంలో చమత్కారం. పితృరుణమును ఒకటి ఉంటుంది, సంతానాన్ని కనాలి. అతిసంగం కూడదు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే శాస్త్రంలో ఎక్కడా కూడా బాధ్యత అన్న మాట వాడరు. ఇది మా బాధ్యతలండి అని అనరు, కర్తవ్యం ఈ మాటే వాడతారు. అందుకే మీరు గురువులు మాట్లాడినా ఋషులు మాట్లాడినా చూడండి, కర్తవ్యం. ఉత్తిష్టరసార్థూల కర్తవ్యం దైవమాన్వికం అంటాడు. కర్తవ్యం అంటే చెయ్యవలసిన పని చెప్తారు. చేయలేదనుకోండి ఇంకో మాట చెప్తారు, ఇంకా చేయలేదనుకోండి ఇంకా చెప్తారు. అంతేకాని వాడు చెప్పలేదని వీళ్ళు విసుక్కోరు. నీ చెప్పవలసింది చెప్తున్నానా లేదా? అంతవరకు కర్తవ్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను చెప్పులు ఎప్పుడు విప్పేయాలో అప్పుడు విప్పేయాలి. నాకు కొడుకు పుట్టాడు, ఆ కొడుక్కి పెళ్లి చేశాను, వాడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఆ కొడుక్కు కొడుకు పుట్టాడు, బాలసారపీటల మీద ఎవరు కూర్చుంటారు? నా కొడుకు కోడలు కూర్చుంటారు. నేనెందుకు వెర్రిక్కిపోవడం? నేను ఎప్పుడైతే కొడుక్కి పెళ్లి చేసేసానో అప్పటి నుంచి ఇంకా నేను పరబ్రహ్మాన్ని చేరుకునేటటువంటి ప్రయత్నం మొదలు పెట్టాలి, లేకపోతే జీవుడు ఏమైపోతాడు? ఇంకా మనవలు ముని మనవలు అలాగే పట్టు కూర్చుని సంసారము పెరగట్లేదు, నువ్వు పెంచుకుంటున్నావు. నీ కర్తవ్యం చెప్పులు ఎక్కడిప్పాలో అక్కడ ఇప్పాలి. నేను కాకినాడలో బయలుదేరినప్పుడు చెప్పులు వేసుకునే బయలుదేరాను, ఇక్కడికి చెప్పులు వేసుకొచ్చానా లోపలికి? ఇక్కడ మహాపురుషులు కూర్చుని ఉన్నారు, నాకు ఇచ్చిన విడిదిలో విడిచిపెట్టి వచ్చేసాను.
ఎక్కడ విడిచిపెట్టాలో అక్కడ విడిచిపెట్టాలి. ఎంతకాలం పట్టుకోవాలో అంతకాలం పట్టుకోవాలి. పట్టు విడుపు దీనికే కర్తవ్యం. అది రాలేదు పావురానికి. నా పిల్లలు వెళ్ళింది, ఏదో పదార్థం తెచ్చింది, నోట్లో పెట్టింది, అవి కులకలకలకలాడుతున్నాయి, అది సంతోషపడిపోతోంది, మగపిట్ట సంతోషపడిపోతోంది. కాలం అన్నది ఒకటి ఉంటుంది కదూ, కాలము మృత్యువునకు పర్యాయ పదం. అందుకే కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాప అనుయోగత అంటాడు వ్యాసుడు. ఆ కాలము కాలుడు ఒక వేటగాడి రూపంలో వచ్చాడు. ఎవరి ఊసురెప్పుడు తీయాలి మనకి తెలియదు. ఆయుర్దాయాన్ని నిర్ణయించవలసిన వాడు పరమేశ్వరుడు. ఆ కాలుడి రూపంలో వచ్చాడు బోయేవాడు. వచ్చి పక్షి పిల్లలు అవి ఇంకా బాగా ఎగరలేనివి, అందుకని ముందు అవి పట్టుకుని బుట్టలో వేసుకున్నాడు. ఇప్పుడు అవి కిలకిల కిలకిల కిలకిలలాడుతున్నాయి, మూతి సన్నగా ఉంటుంది పైకి ఎగర ఎగిరిపోకుండా, లోపల కదులుతూ ఉంటాయి. ఆడపక్షి వచ్చి చూసింది ముందు, అవ్యాజమైన వ్యామోహాన్ని పొందింది. అబ్బా నా పిల్లలు అందులో పడిపోయి, నిష్కారణంగా తన పిల్లల్ని విడిపించుకోనన్నా విడిపించుకుంటాను, లేదా నేను వాడితో పాటు చచ్చిపోతాను. వెళ్ళిపోయింది, దాన్ని బుట్టలో పడేసుకున్నాడు. నా భార్య వెళ్ళిపోయింది, బిడ్డలు వెళ్ళిపోయారు, నేనెందుకు? మగపక్షి వెళ్ళిపోయింది, బుట్టలో పడేసుకున్నాడు. అన్నిటినీ చంపి తినేశాడు. దత్తాత్రేయులు గారు అన్నారు, నా గురువు ఆ పక్షి కపోతం. ఎలా? అతిసంగము కూడదు. సంగము వేరు, అతిసంగము వేరు. సంసారంలో ఉన్న తర్వాత భార్య బిడ్డలు క్షేమం చూడాలి, కానీ ఎక్కడ నీ కర్తవ్యం పూర్తయిపోతుందో కూడా నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇక అదే పనిగా సంసారాన్నే పట్టు కూర్చుంటే, ఒక్కటండి శంకర భగవత్పాదులు చెప్పిన ఒక శ్లోకం గుర్తుంటే చాలు భయం వేస్తుంది. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగీహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. లోపలికి వెళ్ళిన ఊపిరి పైకి రాకపోయినా, పైకి వెళ్ళిన ఊపిరి లోపలికి వెళ్ళకపోయినా అయిపోయిందంతే. పడుకోపెట్టేశారనుకోండి నేల మీద, ఎన్ని అనుబంధాలతో ఎవరొచ్చి పిలవనివ్వండి, అన్నయ్య, తమ్ముడు, మామయ్య, బాబయ్య, పెదనాన్న, ఎన్ని పేర్లతో ఏమండి, ఏ పేరుతో పిలవండి, అది పలకదిక. శరీరం వెళ్ళిపోయింది, జీవుడు ఉద్ధరేణ ఆత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఈశ్వరుడు ఆయుర్దాయం ఇచ్చాడు, నీ కర్తవ్యాలు అయిపోయాయి. కొడుక్కి పెళ్లి చేసేసావు, కూతురుని అయ్యింటికి పంపించేశావు. భగవంతుని ఎందు దృష్టి పెట్టు. సంసారం విడిచిపెట్టేయక్కర్లేదు, కనీసం భగవంతుని ఎందు దృష్టి పెట్టి వాళ్ళు క్షేమంగా ఉండాలని మనసులో ఒక భావన చెయ్యి. ఇక నా వరకు నీ చేయవలసింది పూర్తయింది, ఇక వాడు చేసుకుంటాడు. నేను ఇంటికి పెద్దవాడిగా వాళ్ళు క్షేమంగా ఉండాలనో నమస్కారం. ఇక నేను తరించడానికి, వైరాగ్యం కలగడానికి, చిత్తశుద్ధి కలగడానికి కర్మాచరణ మొదలు పెడతాను. ఇది లేకపోతే ఏమవుతుందంటే, సంసారమునందు అతిసంగము దుర్మరణములకు కారణమవుతుంది. ఇప్పుడు ఆ సంగంతో చచ్చిపోయింది పిట్ట. నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు అంటూ ఆడపిట్ట పోయింది. నా భార్య పిల్లలు అంటూ అది పోయింది. అయ్యో మా అమ్మ నాన్న అంటూ వాళ్ళు పోయారు. ఏమవుతారు వాళ్ళు? భాస్కర రాయల వారు లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానంలో చెప్పారు, ధన్య అన్న నామానికి. ఇలాంటి వెర్రి పెట్టుకుపోయిన వాడు ఎవరుంటాడో వాడు తిరియక్కవుతాడు. తిరియక్క అంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాడు. ఒక్కటి గమనించండి, ఒక్క మనిషి జన్మ దేని చేత గొప్పదైంది అంటే, దేవతలకి కర్మాధికారం లేదు, వాళ్ళ పుణ్యం అయిపోతే కింద పడిపోతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ భూలోకంలో పడిపోతారు. కాబట్టి దేవతలు కర్మాధికారంతో యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళు మోక్షం పొందలేరు, ఆత్మవిచారం చేయగలరంతే. తిరియక్కులు భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా వెన్నుపాముండి పెరిగే ప్రాణులు శాస్త్రాన్ని గురువుని ఆధారం చేసుకుని ఉత్తమ కర్మలు చేయలేవు. అడ్డంగా పుట్టి నిలువుగా పెరిగేటటువంటి మనుష్యుడు శాస్త్రాన్ని గురువుని పట్టుకుని పని చెయ్యాలి. ఏదో చేసేసాను కాదు, ఒక పని చేస్తే ఎలా చెయ్యాలో అలా చెయ్యాలని తప్ప ఇంకొకలా చెయ్యడానికి వీల్లేదు. అయినప్పుడు ఆ రెండిటినీ ప్రమాణంగా తీసుకోవాలి, గురువుని శాస్త్రాన్ని తీసుకుని చెయ్యవలసిన పని చేసినటువంటి మనుష్యుడు అపారమైనటువంటి పుణ్యాన్ని మూటకట్టుకుని దేవేంద్ర పదవిలో కూర్చోగలడు. నాకు పుణ్యమో వద్దు, పాపమో వద్దు, జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం అన్నీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు, నా నేను చేసిన ఈ కర్మలన్నీ చిత్తశుద్ధికి పనికిరావాలి. చింతపండుతో చారు పెట్టుకోవచ్చు, చింతపండుతో ఇత్తడి గిన్ని తోముకోవచ్చు. ఇత్తడి గిన్ని తోతమింది ఇత్తడి గిన్ని యొక్క యథారూపాన్ని ఇస్తుంది. దానికి కొత్త కాంతి తేలేదు, ఉన్న కాంతి పైకొచ్చింది. పులుసులో చారులో వేసుకుంటే ఓ పూట తాగచ్చు.
పుణ్యమని వాడుకుంటావా కాస్త సుఖంగా వస్తుంది, కాదంటావా చిత్తశుద్ధి అయితే జ్ఞానమునకు కారణమై జ్ఞానము మోక్షమునకు కారణమవుతుంది, యథారూపం ప్రకాశిస్తుంది అంతే మోక్షం అంటే. కొత్తగా ఏదో రాదు అద్వైత సంప్రదాయంలో, యథాస్థితి అనుభవమునకు దక్కుట అంతే. అయినప్పుడు మనుష్యుడు జ్ఞానమును పొంది మోక్షమును పొందగలడు, పుణ్యకర్మల చేత దేవతా పదవి పొందగలడు. ఇంత గొప్ప మనుష్య జన్మ పొంది దాన్ని ఎందుకో పనికి మాలినటువంటి రీతిలో సంసారమునందు సంగము పెట్టేసుకుని అతి సంగముతో చిట్ట చివరికి మళ్ళీ కొన్ని లక్షల జన్మలు తిరియక్కుగా పుడతాడు భూమికి అడ్డంగా. ఏమో ఉచ్చేసి పట్టుకుంటారో, ఈట పెట్టి పొడుస్తారో, కత్తి పెట్టి నరుకుతారో, బాణం వేసి కొడతారో, కాళ్ళు చేతులు కట్టి తీసుకెడతారో, కంఠం కుట్టుకు కంఠాన్ని కత్తితో నరుకుతారో, చచ్చిపోవడానికి కూడా స్వేచ్ఛ ఉండదు. ఎలా అవ్వాలనుకుంటున్నావో నీ చేతిలో ఉంది, దాన్ని ఈశ్వరుడి మీద నెపం పెట్టకు. ఈశ్వరుడి మీద పెట్టి సాధించేది లేదు, నీకు మనుష్య జన్మ వచ్చిన తరువాత నువ్వు సంగమును పరిశీలించుకోవాలి. ఎక్కడ ఎంతవరకు పట్టుకున్నానో అంతవరకు పట్టుకున్నానా, ఎక్కడ విడిచిపెట్టాలో అక్కడ విడిచిపెడుతున్నానా లేదా. అందుకే మనకి సంప్రదాయంలో ఆయన పండిపోయారండి అంటారు. పండిపోయారంటే ఏమిటి, పిండగా ఉంటుంది, వదిలిపెట్టేసింది అనుకోండి కొమ్మని ఎందుకు పనికిరాదు, దోరకాయ వదిలేస్తే పనికిరాదు, పండిపోయింది ముగ్గిపోయింది. పైన ఉన్నటువంటి తొక్క ముట్టుకుంటే మెత్తగా అయిపోతుంది, రంగు మారిపోతుంది, లోపల ఉన్నటువంటి పదార్థం అంతా మధురరసంగా మారిపోతుంది. మీరు ఇలా చిన్న పిసర కన్నం పెడితే మధురరసం కింద కారిపోతుంది, అప్పుడు తనంత తాను ముచిక విడిచిపెట్టేసింది. తనంత తాను ముచిక విడిచిపెట్టడము అంటే ఈ శరీరమునందుండి దీన్ని ఋతుమంతం చేసుకోవాలి, దీని చేత శాస్త్రభీతమైన కర్మాచరణము చేసి కామాన్ని గెలవడం కోసం ధర్మంతో ముడివేయడానికి గృహస్థాశ్రమంలోకి వెళ్ళి పితృరుణం నుంచి విముక్తిని పొందడానికి సంతానాన్ని పొంది వాళ్ళకి ఇవ్వవలసిన ఆశ్రమంలోనికి వాళ్ళని ప్రవేశపెట్టి ఇప్పుడు నీ కర్తవ్యం ఏమిటి అంటే ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి నువ్వు మార్గంలో నడవాలి. అలా నడవకుండా సంగము పెట్టుకుంటే చిట్ట చివరికి ఏమైపోతాడు జీవుడు. ఈ అతి సంగము ఎలా పాడు చేసేస్తుంది అన్నదానికి నాకు కపోతము ఉదాహరణ. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, దత్తాత్రేయుల వారికి కపోతం గురువు అయిందా? ఊరే నీ జన్మని నువ్వు సంస్కరించుకోవాలనుకుంటే ప్రకృతిలో నువ్వు ఏది చూసినా నీకు గురువు కాగలదు, నిన్ను నువ్వు దిద్దుకోవాలన్న ఆలోచన నీకు కలిగితే ఆ ఆలోచన నీకు కలగలేదా? భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు ఎక్కడున్నాడు అని అడిగాడు ఒక ఆయన. ఏమీ చదువుకోని ఒక ఆయన అన్నాడు, నేను పుట్టిన తరువాత ఎన్నో గీతలు గీశాను, గీసిన గీతలన్నీ కూడా తడి తగిలితే అది చెరిగిపోయాయి, కానీ ఏ మహానుభావుడు ఏ బులిపెట్టి గీశాడో, నేను పుట్టినప్పుడున్న ఈ గీతలు ఎన్ని మాటలు గడిగినా పోలేదు, చిట్ట చివరికి ఈ శరీరం పుడకలైపోతే పోవాలంతే, ఈ గీతలు గీసిన మహాశిల్పకుడు ఉన్నాడని నమ్మినప్పుడు వాడు పరమేశ్వరుడు కాక వేరెవ్వరన్నాడు. నమ్మకం అనేటటువంటిది, విశ్వాసం అనేటటువంటిది పరబ్రహ్మం. అందుకే శాస్త్రమునందు గురువునందు మొట్టమొదట ఆ విశ్వాసము ఏర్పడితే తప్ప మనిషి తరించడం. అందుకే పుట్టినరోజు ఎవరెవరిది జరపాలి అంటే తన పుట్టినరోజు తాను చేసుకోవాలి, పెళ్లిరోజు అవి చేసుకోమని లేదు, పుట్టినరోజు చేసుకోవాలి. అలాగే దేవతల యొక్క పుట్టినరోజు చెయ్యాలి, మొన్న హనుమత్ జయంతి వచ్చింది చేశాం, అలాగే కృష్ణాష్టమి వస్తుంది చేస్తాం, మహాశివరాత్రి వస్తుంది చేస్తాం. మూడవది గురువుగారి పుట్టినరోజుకి శిష్యులందరూ ఆ ప్రాంగణానికి వెళ్ళి గురువుగారు ఏ రోజున అవతార స్వీకారం చేశారో, ఆయన మన కోసమని కర్మ చేయడానికి రాలేదు శరీరంతో, మనని ఉద్ధరించడానికి వారు వచ్చారు. వారు వచ్చి అలా కూర్చుని మనని అనుగ్రహిస్తున్నారు. వారి మాట ఒక్కటి చాలు, నాబోటిగాడి మాట కొన్ని గంటలు చెప్పినా ప్రయోజనం ఎక్కువ ఉండదు. అరణ్యంలో కాకి కూస్తూనే ఉంటుంది, ఏమిటి ప్రయోజనం? ఎవరికి బంధువులు వస్తారని సంతోషించాలి? సింహం గుహలోంచి చొచ్చొక్కసారి అరుస్తుంది, అంతే సింహ గర్జన, అన్ని గుహల్లోకి పారిపోతాయి. గురువు ఎంత మాట్లాడాలి? మాట్లాడక్కర్లేదు, అలా కూర్చుంటే చాలు సింహ గర్జన. ఆయన్ని చూస్తే చాలు, ఆయన ఒక్క మాట అంటే చాలు, ఆయనకో నమస్కారం పెడితే చాలు. ఆయన ఏ రోజు అవతార స్వీకారం చేశారో, నేను ఆయన పుట్టినరోజు అన్న మాట వాడగలిగినంత సాహసం చేయలేను. పుట్టడం కర్మ చేసుకున్నవాడు కర్మను అనుభవించడానికి పుడుతూ ఉంటాడు, అలా పుట్టినవారు కారు. అలా పుట్టినవారైతే దాదాపు 3 దశాబ్దాల క్రితం కీకారుణ్యంలో ఉన్న ఈ ప్రదేశంలోకి వచ్చి తన సంకల్ప మాత్రం చేత ఇంత దివ్య భూమిగా ఎలా మార్చగలిగారు? ఆ సంకల్ప బలం లేకపోతే, ఆ తపోశక్తి లేకపోతే, ఎంత తపశ్శక్తి లేకపోతే ఇవాళ ప్రపంచ పటంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు
గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్న పేరు వినపడ్డంత మాత్రం చేత, ఏదో తిక్కన గారి విరాట పర్వతంలో చెప్పినట్లు, ఏదో నీరజాకరములు నిష్టయీ చేసిన భవ్యత పంబు పలమనంగ దినసముఖాకినందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రూవనంగ హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగ అతుల వేదత్రయలతికాచయము పెరుబొందం పుట్టెడు మూలకందమనగ జనసమాజ హృదయ కరపుట సరోజములకు ముకుళనంబును జృంభణంబును నొచ్చు భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటాడు. గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్న పేరు విన్నంత మాత్రం చేత లోకంలో ఎవరిచే రెండు చేతులైనా ఇలా ముకుళించుకుంటాయి, ఇలా నమస్కరిస్తారు. అంతటి కారణజన్ముడుగా ప్రభవించాలి అంటే అది సామాన్యమైన పుట్టుక ఎలా అవుతుంది? అదొక అవతార స్వీకారం. అటువంటి మహావతారం ఒకటి నడుస్తున్న రోజుల్లో అటువంటి ఒక మహాపురుషుడు ఈ భూమి మీద నడయాడుతున్న కాలంలో వారు తిరిగిన చోట తిరిగి వారు ఉన్న చోట కూర్చుని మాట్లాడి వారి పాదపద్మములను దర్శించి వారి మాట విని వారిని చూసి వెళ్ళగలిగినటువంటి భాగ్యమే అద్భుతమైతే వారు అలా అవతార స్వీకారం చేసిన రోజున వెళ్ళి ఒక్కసారి నువ్వు ఆ ప్రాంగణంలో నిలబడి నమస్కరించి వెళ్ళిపోతే చాలు, నీ జన్మ ధన్యమైపోయిందని చెప్తాను. అందుకే గురువు యొక్క అవతార స్వీకార దినోత్సవానికి వెళ్ళాలి. అయితే దేనికైనా ప్రాప్తం అనకొట్టు ఉంటుంది, ఆ సమయం వస్తే తప్ప జరగదు. నేను సిగ్గుపడ్డా, ఇందాక పూర్ణచంద్రరావు గారు వీడిని మూడేళ్ల నుంచి రమ్మంటున్నామండి, వీడి ఇవాళ ఊడిపడ్డాడు అన్నారు. ఆయన అన్నారు, స్వామీజీ ఇలా చూపించి దత్తుడి అనుగ్రహం ఇప్పటికీ కలిగింది అన్నారు. స్వామి నా జన్మ ధన్యం అన్నారు. నిజం కదూ, మూడేళ్ల నుంచి వద్దాం అనుకుంటున్నాను, రాలేకపోయాను. నాకేం రాకూడదని కాదు, రావాలని ఆర్తి ఉన్నా రాలేకపోయాను. ఇప్పటికీ నా జన్మ పండిందంటలేదు, వారి అనుగ్రహం లాగిందంటున్నాను. వీడంతట వీడు ఎటూ రాలేడురా, నేను లాగుతానని లాగారు, వచ్చి పడ్డాను. కాబట్టి ఇంత మహోత్కృష్టమైనటువంటి వేళలో రాగలగడం ఒకెత్తైతే అసలు ఈ పీఠానికి తన జీవితాన్ని అంకితం చేసేసి రాజమండ్రిలో లెక్చరర్గా చేస్తున్న రోజుల్లో మాతో రైల్లో వస్తుండేవారు. ఆ పుస్తకాలు చేత్తో పట్టుకుని, ఏమి చిరునవ్వు, ఎంత ప్రేమైకమూర్తో, ఎంత స్నేహభావనో, మా సుబ్బయ్య దీక్షితులు గారిది. నేను వచ్చినప్పటి నుంచి అడుగుతున్నా వారు ఏదని. అటువంటి సరస్వతీ స్వాధీనుడు కింద కూర్చుని నన్ను పైన కూర్చోపెట్టి నాకు మోకాళ్ళు నిప్పున్నాయి, నేను కుర్చీలో కూర్చుని మాట్లాడుతూ ఉంటాను, కానీ స్వామి సన్నిధానంలో కింద కూర్చుని మాట్లాడతానండి అన్నాను. ఆయన అన్నారు, నాకన్నా కిందే ఉంది కానివని బల్లేసుకుని కుర్చీ వేసుకుని పైకెక్కారు. ఏమి కారుణ్యం, నువ్వు కిందే ఉన్నావుగా, నేను పైనే ఉన్నానుగా, ఓ చిన్న గీత కింద పెద్ద గీత గీసి, చిన్న గీత ఈ ఓ గీతని చిన్న గీత చేయాలంటే కిందో పెద్ద గీత గీస్తే చాలు, నేను పైన ఉండడం కదా నీకు కావాలి. బల్లేసుకుని కష్టపడి వారు పైకి ఎక్కి కూర్చున్నారు, నన్ను కుర్చీలోనే కూర్చోబెట్టారు, కింద వద్దులే, కిందే ఉన్నావుగా అలా మాట్లాడు. అది గురువు యొక్క కారుణ్యం అంటే. ఏమి నిజంగా వారు మాట్లాడు అంటే, నేను ఇక్కడ కూర్చుని మాట్లాడేవాడిని అరగంట. అరగంటే ఏమి, వారి సన్నిధానంలో శివరాత్రిలో ఓ రాత్రి అంతా మాట్లాడతా, అంత సంతోషం. కానీ వారు అలా అనుగ్రహించారు కాబట్టి అది గురువు యొక్క కారుణ్యం. అందుకే మనందరం పరమ సంతోషంగా రేపు భానుబింబం ఉదయించడానికి ముందే మనం చెయ్యవలసిన నిత్యకర్మ పూర్తి చేసుకుని రేపటి రోజున పరమాద్భుతమైనటువంటి రీతిలో స్వామివారి యొక్క ప్రథమ శిష్యులు వారి యొక్క పాదపద్మములకు స్వర్ణ పద్మముల చేత పూజ చేస్తారట. ఆ వైభవోపేతమైన సన్నివేశాన్ని తిలకించి మనందరం ఆ మధురానుభూతులతో వేదం ఎలా విధించిందో అలా ప్రవర్తించామన్న తృప్తితో, స్వామి మా అంతట మేముగా మమ్మల్ని ఉద్ధరించుకోగలిగిన శక్తి కలవాళ్ళం కాదు, మేము మా మనసుల్ని మీ దగ్గర మూట కట్టి పెట్టేస్తున్నాం, మమ్మల్ని ఉద్ధరించే కర్తవ్యం మీరు స్వీకరించండి అని నమస్కరించి మన ప్రాంతాలకి బయలుదేరతాం. ఇంతకన్నా ఇచ్చిన వేళ దాటి మాట్లాడడం గురువుగారి ఆజ్ఞని ధిక్కరించడం అవుతుంది. అందుకని నేను నా ప్రవచనాన్ని ఇక్కడితో పూర్తి చేస్తూ, నిజంగా వీడికి ఏదో ఓ పని చెప్పకపోతే వీడు ఎలా తరిస్తాడని నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నా చేత చెప్పించారు తప్ప నిజంగా చెప్పడానికి అర్హతనున్నవాడిని నా చేత చెప్పించారనుకుంటున్నారా? అది వారి అవ్యాజ కారుణ్యం. వారి యొక్క అవ్యాజమైన కారుణ్యానికి వేరొక్క మారు నా శిరసు వారి పాదపద్మములకు తాటించి నమస్కరిస్తూ స్వస్తి.
స్వామిజీ కోటేశ్వరరావు గారికి ఒక సువర్ణ కంకణధారణ చేయిస్తున్నారు. తస్మాత్ సువర్ణగం హిరణ్యం భార్యం సువర్ణ ఏవ భవతి అని వేదం చెప్తోంది. హోత్రమంత్ర బ్రాహ్మణంలో చక్కటి వర్ణం మనందరికీ కూడా గురుతత్వం పైన చక్కటి అవగాహన కలిగేటటువంటి అందమైన సందేశాన్ని అందించినటువంటి కోటేశ్వరరావు గారికి మరోసారి సభాపక్షాన ధన్యవాదాలు సమర్పిస్తూ జై గురుదత్త. జయత గురుదత్త. చాగంటి కోటేశ్వరరావు గారి గురించి నేను ఎవరికీ పరిచయం చేయక్కర్లేదు. మీడియా అదృష్టం వల్ల వింటున్నాం, చూస్తున్నాం. ఈరోజు సమాజంలో చాలామంది ఉపన్యాసకులు ఉన్నారు, ఆచరిస్తున్న వాళ్ళు తక్కువ. వాళ్ళ అబ్బాయికి వివాహం చేశాడు. ఆయన వివాహం చేసినప్పుడు వేద పండితులకి మకం ఎక్కడిచ్చారో తెలిసినా గోశాలలో ఇచ్చారు. ఆ విధంగా చేసిన వ్యక్తి ఆయన ఒక్కడే వివాహంలో ఇప్పటిదాకా. ఏసీ రూములు ఇచ్చిన వాళ్ళు చాలామంది చూశాను. ఒక పర్ణశాల కట్టి ఆ పర్ణశాలలో కొన్ని ఆవులను పెట్టి బ్రాహ్మణుని వాళ్ళు పురోహితులు మందరం ఉంటాం కదా, మా మీరందరికీ ఆ గోశాలలో మకాన్ని ఇస్తున్నాను అని చెప్తే ఆ రోజు పొందిన ఆనందం ఇంత అంతా కాదు. అదేవిధంగా ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. రామాయణం ఒక 40 రోజులు చెప్పారు, సంతోషమే. కాకినాడలో అంటే మా ఇద్దరికి సుమారు 30 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది, చిన్నతనం నుంచి పరిచయం ఉంది. భరతుడు పాదుకలను నెత్తి మీద పెట్టుకునే శ్రీరామచంద్రుడి కోసం ఏ విధంగా అంటే అరణ్యం తిరిగి వచ్చేసిన తర్వాత ఎలా వచ్చాడో మాకు తెలియదు, కానీ కాకినాడలో ఉండేటువంటి సమస్త ప్రజానీకానికి సుమారు 2 కిలోమీటర్ల పరిధిలో అలా నడుస్తూ రామాయణాన్ని తిరిగి దృశ్యకావ్యంగా చేసి చూపించిన ఘనత ఒక్క బ్రహ్మశ్రీ జాగండి కోటేశ్వరరావుకే దక్కింది. స్వయంగా 6 అడుగుల ఆజానబాహు ఆయన వాక్య ఎలా ఉంటుందో మీకు తెలుసు. ధర్మ ఆచరణం కూడా అంత 6 అడుగుల్లోనూ నెక్కచ్చిగా ఉంటుందని మరొక్కసారి మనవి చేస్తూ, ఆయనకి శంకరుడు అంటే చాలా ఇష్టం. ఇంకా అద్వైతం అంటే ప్రాణం, తత్రాపి శంకరాచార్య అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసమే. కాకినాడలో ఉండే బాలాత్రిపసుందరి గుళ్ళో ప్రత్యేకంగా శంకరుడు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యము దానికి నిత్యధూపదీప నైవేద్యాలు చేస్తున్నటువంటి ఒక కర్మిష్టి బ్రహ్మశ్రీ జాగండి కోటేశ్వరరావు. గురువు అంటే సాష్టాంగ దండ ప్రణామం చేస్తాడు. సుమారు 55 ఏళ్ళు వచ్చాయి, ఇతరత్రా పరిచయం ఉండొచ్చు స్వామీజీతోటి, కానీ సభాముఖంగా ఈరోజు బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వరరావు గారు ఇక్కడికి రావడం ఆయన జీవితానికి పరమార్థమని మనవి చేస్తూ ఈ అవకాశం మనకి ఇచ్చారు కాబట్టి, ఎలాగూ దత్తభక్తుడుగా మనలో ఒకడుగా అయిపోయాడు కాబట్టి అయినా సభాముఖంగా ఇక్కడ ఉన్నటువంటి దత్తభక్తులందరి పక్షాన ఈ ప్రాంగణంలో ఒక సప్తాహ దీక్షను ఎప్పటికైనా ఇక్కడ మాకు ఇవ్వవలసిందిగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. జై గురుదత్త. జై గురుదత్త. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ కనుమూరి బాపిరాజు గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. వారు ఇప్పుడు స్వామీజీ వారి యొక్క ప్రసాదాన్ని అందుకోబోతున్నారు. శ్రీ కనుమూరి బాపిరాజు ఈజ్ ఎన్ ఎమినెంట్ పర్సనాలిటీ కరెంట్లీ హెడింగ్ ది ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం.
He receives the honors of Dattapitham. శ్రీ బాపిరాజు గారిని సభరుద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. జై గురుదత్త. పూజ్యులు చాన్కోటేశ్వరరావు గారు, పరమ భక్తులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమయంలో మన స్వామీజీ ఎదురుగుండా, బ్రహ్మశ్రీ చాన్కోటేశ్వరరావు గారు ఎదురుగుండా, ఈ మహాభక్తులు ఎదురుగుండా మాట్లాడటానికి నాకు ఎంత అదృష్టమో, అది అదృష్టాన్ని దురదృష్టం చేసుకోకుండా బతకాలి. ఎందుకంటే ఒళ్ళు దగ్గరెట్టి మాట్లాడాలి. ఎందుకంటే మహానుభావులు జీవితాన్ని సమాజం కోసం అంకితం చేసినటువంటి మహానుభావులు ఇద్దరు ఎదురుగుండా ఉంటే, సాక్షాత్తు వారి మనస వాచ ఏ వాళ్ళ మాట హృదయంలో ఏ రకమైన ఆలోచనలు వచ్చినా అది లోకల్యాణం కోసం జీవించేటువంటి పుణ్యమూర్తులు ఇక్కడ ఉండగా, నాలాంటి వాడికి రెండు మాటలు చెప్పమని అవకాశం ఇచ్చారంటే దానికి పైగా మీరందరూ కూడా ఈ రోజుల్లో స్వార్థంతో ఎందుకు పరిగెడుతున్నామో తెలియనటువంటి రోజులు. పొద్దున్నేసి సాయంకాలం వరకు ఏదో తపన, ఎంతున్నా కూడా తృప్తి లేకుండా, హద్దులు సరిహద్దులు లేకుండగా ఏదో తాపత్రయంతో తిరిగేటువంటి రోజుల్లో అవన్నీ పక్కన పెట్టి ఆశ్రమగానికి వచ్చారంటే నిజంగా మీలో ఎంత సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది, భక్తి శ్రద్ధ ఉందనడానికి ఇదొక ఉదాహరణ. చాలా కష్టం డిటాచ్మెంట్. ఆ డిటాచ్మెంట్ లేక ఈ తిప్పలు పడుతున్నాం. ఆ డిటాచ్మెంట్ ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చి మహానుభావుడి యొక్క సన్నిధానంలో ఆయన ఆశీస్సులు తీసుకుని నన్ను మంచి మాటలు వినాలని మీరు వచ్చారు. అటువంటి మంచి మాటలు వినటానికి నేను కూడా వచ్చాను. కాబట్టి అలా వచ్చిన వాడిని అలా ఇనిపోవాలి తప్ప ఎక్కువ మాట్లాడి, నేను ఏదో తిరుపతి దేవస్థానం చైర్మన్ కదా, అది కదా ఇది కదా చెప్పకపోతే నా పరుగు పోతుందని చెప్పి అలా చెప్పక్కర్లేకుండగా ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఒళ్ళు దగ్గరెట్టుకుని సేవ చేసుకుంటున్నాం. నాకు ఇష్టమైంది మానవ సేవ, మాధవ సేవ. దైవికంగా మానవ సేవ దొరికింది, మాధవ సేవ దొరికింది. ఇవాళేమో సాక్షాత్తు కళ్ళు ఎదురుగుండా ఈ గురువులు ఎదురుగుండా ఉన్నారు. ఈయన గట్టిగా పట్టుకుని కొద్దిగా మాలాంటి వాళ్ళకి ఏంటంటే రాజకీయాల్లో ఉంటాం కాబట్టి అది నేను అంటాను, ఆర్థికంగా డబ్బులు పోయినప్పుడు, అధికారం పోయినప్పుడు, ఆరోగ్యం పోయినప్పుడు అప్పుడు దేవుడు గుర్తు రాకూడదు. ఈ మూడు ఉన్నప్పుడు గుర్తుండాలి. ఆ మూడు ఉన్నప్పుడు గుర్తుంచుకునే అదృష్టం నా తల్లిదండ్రుల ద్వారా, నా గురువుల ద్వారా నాకు ఒక ఆస్తి సంపాదించుకున్నాను కాబట్టి ఎప్పుడు నాకు ఉందని గర్వపడలేదు, నా పోయిందని ఆడటానికి నాకు సమయం లేదు. ఎప్పుడు నిశ్చింతగా ఉంటాను. దానికి కారణం నేను ఎప్పుడూ వైరాగ్యంగానే పోతాను. ఈ మూడిటితో నాకు సంబంధం లేకుండా ఆ మూడు ఉన్నప్పుడే వాళ్ళ కాళ్ళు గట్టిగా పట్టుకున్నాను, అవి ఉన్నాయో పోయా తెలియకుండా బతుకుతున్నాను. అందుకని చెప్పి ఇవాళ మహా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి కూడా అన్నారు సరైన సమయానికి వచ్చావని. నేను రాగలదునా రప్పించుకున్నాడు ఆయన. ఆయన నువ్వు సరైన సమయానికి వచ్చావు అన్నారనుకో, అవును స్వామి నేను రాగలిగాను అంటే ఒళ్ళు బలిచినట్టు లెక్క. నేను రప్పించుకున్నారు స్వామి అంటే నీ అదృష్టవంతుడిని. ప్రతి మాట ఏమింత బరువు ఉండదు, కేజీ బరువు ఉండదు, రూపాయి ఖర్చు ఉండదు. ఆ మాటల వల్లే మేము ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఆ మాటలు కొద్ది తగ్గించుకుని
అటువంటి మాటలు విని దారి చూసుకుని బతికితే మంచిదని ఇచ్చిన అవకాశానికి మరోసారి ఆ పాదాలకు నమస్కారం తెలుసుకుంటూ మా గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు తీసుకుంటూ ప్రత్యేక నిష్కల్మషమైన మీ భక్తుల యొక్క ప్రేమని మూట కట్టుకుని వెళ్ళిపోతానని చాలా తీసుకుంటున్నాను. It is a wonderful message. After the terrific flow in Telugu language from Chaganti Koteshwara Garu, we had a subtle message from Shri Bapiraj Garu. Loss of money, loss of position or power, or loss of health. This normally causes someone to approach the God or Guru. But he proudly proclaims that even when he had all the three, position, power, as well as money and health, he had the good opportunity of being in the presence of Pooja Swamiji for the past many years. I still remember the date when he took over as the chairman. Swamiji was in Delhi. He inquired the place where Swamiji was resting and he found the way. And he has spent some time with Swamiji and invited him to his Delhi residence. Such is his fervor and devotion towards Gurudeva, and he is very happy to be amidst the company, in the company of Datta devotees. And once again we thank him for being here. Now it is time for us to go to Datta Venkateshwara temple for the concluding ceremonies and Mahamangala Harati in Datta Venkateshwara temple. Today being the first day of Brahmotsavam, Swamiji commands that all the devotees should visit Datta Venkateshwara temple for the darshanam. Jai Guru Datta. Tomorrow we have several programs here. The first being the Shri Chakra Puja, which commences at 8 o'clock. Pooja Balaswamiji will perform the Shri Chakra Puja. Here on the stage, Shri Chakra Puja will be performed at 9. Pratyaksha Pada Puja, the most important event for this occasion, would happen on the stage, followed by Chaitanya Archana, honoring eminent personalities in various fields such as Veda, Shastra, ecology, social welfare, and those personalities would be honored by Pooja Swamiji. They will be blessed by Pooja Swamiji. And evening we have a great concert of flute by Pandit Rakesh Chaurasia. Jai Guru Datta once again. And let us join together in wishing Pooja Swamiji a very, very happy birthday. And we should promise that we would be very disciplined tomorrow so that he will be more happy. Jai Guru Datta, Swamiji Varika Barakasari, Shubha Kankshalana Chappakodadu, Shubha Ashiswaradu Kortu Varijaka, 72వ జన్మదిన మహోత్సవ సందర్భంగా మనమందరం మరింత క్రమశిక్షణతో ఉంటూ ఎటువంటి రద్దీ లేకుండా నిశ్శబ్దంగా స్వామీజీ వారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని వారు మనకిచ్చినటువంటి శిక్షణని మనం రేపు నిరూపించుకోవడానికి చక్కటి అవకాశం అని అందరికీ గుర్తుచేస్తూ జై గురుదత్తా.